Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు NTR కు ఇప్పుడు జగన్ కు తెర వెనుక కీలక వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ తరం వారికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు కానీ తెర వెనుక గతంలో ఆయన చేసిన పని అత్యంత కీలకమైనది ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు దాదాపు అన్ని రంగాలపై విశేషమైన అవగాహన కలిగిన ఆయన పేపర్ వర్క్ చేయడంలో దిట్టగా పేరుగాంచారు పార్టీ తీర్మానాల రూపకల్పనలో ఆయన గతంలో సీనియర్ NTR నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి పనిచేశారు ప్రస్తుతం వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్నారు టీడీపీ మహానాడులో ఆయనదే కీలకమైన పాత్ర ఉంటూ వచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన బాధ్యతలను తెర వెనక ఉండి నిర్వహిస్తున్నారు గతంలో NTRకు సంబంధించిన టీడీపీ మహానాడు కార్యక్రమాలను రూపొందించి వేదిక మీద నుంచి పద్ధతి ప్రకారం నడిపించేవారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లేనరీలో అదే పని చేస్తున్నారు వక్తలను ఆహ్వానించే విషయంలో తనదైన ముద్ర వేశారు అనవసరంగా పార్టీ నేతలను ప్రశంసించే తత్వం కూడా ఆయనది కాదు మితంగా మాట్లాడి కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తారు ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చీఫ్ విప్గా పనిచేస్తున్నారు ఆయన మృదు స్వభావి ఎవరిని కూడా నొప్పించని మనిషి సాధు స్వభావిగా ఆయనను చెప్పుకోవచ్చు కటువు మాటలు ఆయన నోట విని ఇరుగం వివాదరహితుడు పదవుల కోసం ఆయన తాపత్రయపడింది కూడా లేదు కానీ వివిధ పదవులు విశాలమైన సమగ్రమైన స్పష్టమైన అవగాహన వల్ల ఆయనను వరించాయి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 1935 జూలై 1వ తేదీన జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుభట్లపాలెం ఆయన స్వస్థలం 1983 నుంచి 2012 వరకు ఆయన టీడీపీలో ఉన్నారు 2012 నవంబర్లో ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు తెనాల నుంచి 1991 1999లో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు వివిధ కమిటీల్లో ఆయన పనిచేశారు మంత్రి పదవులు కూడా నిర్వహించారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు టీడీపీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పనిచేశారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన సతీమణి సరోజినీదేవిని కోల్పోయారు ఆయనకు 3 కుమారులు 1 కూతురు మంత్రిగా ఎంపీగా పనిచేసినప్పటికీ ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏ విధమైన వివాదాల్లోకి కూడా వెళ్లలేదు